నమస్కారం, నారచులు కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మీకు ఒక వెరైటీ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అదేంటంటే బనానా ప్యాన్ కేక్. ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక మిక్సర్ జార్లోకి 2 మీడియం సైజ్ బనానాలను తీసుకుంటున్నాను. ఇవి కాస్త బ్రేక్ చేసి వేయాలి. ఇందులోనే 1/2 కప్పు షుగర్, 2 కోడిగుడ్లను క్రాక్ చేసి వేస్తున్నాను. అర కప్పు పాలు, 3-4 డ్రాప్స్ ఫుడ్ ఎసెన్స్ ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇలా సాఫ్ట్ గా అయ్యాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్ లో 1.5 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మైదా పిండిని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమంలో మొత్తం ఒకసారిగా వేసి బాగా లంప్స్ లేకుండా కలపాలి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్ గా అయిపోవాలి మొత్తం. ఈ లంప్స్ ఏం కూడా ఫామ్ అవ్వకుండా ఉండాలి. ఇలా మొత్తం కలిపాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ పై కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి రాయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకేసారిగా దోశపిండిలాగా వేయాలి. గరిటతో కాకుండా ఇలా పాన్తో కొంచెం స్ప్రెడ్ చేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉడకనివ్వాలి. బాగా బ్రౌన్ కలర్ వస్తేనే బెటర్, లేకపోతే కొంచెం ఎగ్స్ యాడ్ చేసాం కదా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇలా బాగా బ్రౌన్ కలర్ అయింది కదా. సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 7 ప్యాన్ కేక్స్ రెడీ అయ్యాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దీన్ని మీరు ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, సాస్తో అయినా తినచ్చు, లేదా అలాగే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు.